కేసీఆర్ పాలనను మరోసారి భరించే ఓపిక ఉందా అంటే లేదు అని 190% మంది చెప్తా ఉన్నారు. 14,000 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్నని మనం పిలుచుకోవడానికి కారణం ఏంటంటే ఒరిజినల్ తెలంగాణ బిడ్డ, తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే పొన్నం ప్రభాకర్ త్యాగం ఉంది, కేసీఆర్ త్యాగం ఏం లేదు. కేసీఆర్ తాగి పన్నడు, ఈయననేమో త్యాగం చేసాడు. త్యాగం చేసినోడు రోడ్డు మీద ఉన్నాడు, తాగి పన్నడు ప్రగతి భవన్ లో ఉన్నాడు. పెప్పర్ స్ప్రే ఏంది, పెప్పర్ స్ప్రే కొడితే కేసీఆర్ కు ముందేదే ఇవో ముందే తెలిసి తప్పించుకొని పెడిగో సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, వివేక్ సాబ్, వెనక వివేక్ సాబ్, ఆ తర్వాత ఇగో పొన్నమన్న. ఒక్క నాడనకి ఈ సీన్ ఉందా కేసీఆర్ ఇంట్లో దాంట్లో సాగునోటి తలకాయ పెట్టినా? ఇంకా ఆడ నిమ్స్కాడ కూడా వీళ్ళేమో ఇట్లా కొట్లాడి వస్తే బయటకు వచ్చి ఇట్లా అన్నాడు కేసీఆర్, ఒడిచిపోయింది. ఇక ఇంకా గమ్మత్ ఏంటంటే నిమ్స్కాడ ఖమ్మంకి వెళ్ళి నిమ్స్కి తెచ్చిరా, నిమ్స్కి తేగానే ఇట్లా స్ట్రెచ్చర్ మీద ఇట్లా వేసిరు. ఇక ఇట్లా వేయగానే ఇట్లా ఇట్లా చూడ మీడియా ఉందని చట్టుకుని ఇట్లా అన్నాడు. మీరు చూడరు అది విజువల్ గమనించుర్రి, ఎంత యాక్టర్ అంటే ఈ ఆస్కార్లు బీస్కార్లు పడిపోయారు కేసీఆర్ మీద. అన్న మీరు తెలంగాణ ప్రజలకు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏమైనా చెప్పదలుచుకున్నారా? అన్న ఒక్కటే, తెలంగాణ ప్రజలు వాస్తవాన్ని గమనించండి. సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవించి ఇచ్చింది. కొంతమంది అడుగుతారు, చూస్తాను వాళ్ళు 1200 మంది చనిపోయారని ఇచ్చినారు, ప్రభుత్వం నడిపిడని తెలుసు బాధ్యత. డిసెంబర్ 9, 2009 ఇచ్చినప్పుడు వెంటనే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాలు నడుపుకునే బాధ్యత సోనియా గాంధీ గారి మీద, అది జ్ఞానం ఉండాలి. అన్న మాట ప్రకారంగా, ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఏర్పాటు చేసింది. నిర్ణయం తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వచ్చేదాకా ఢిల్లీకే రానని చెప్పిన కేసీఆర్ గారు, పార్టీని మెరుగు చేస్తానన్న కేసీఆర్, సరే అవన్నీ పక్కన పెడితే కూడా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి సోనియా గాంధీ గారు ప్రధాని మన్మోహన్ గారింటికి సుష్మా స్వరాజ్ను అద్వాని పిలిచి భోజనం పెట్టి తెలంగాణకు ఒక మాట ఇచ్చిన మనం కట్టుబడి ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ అంటున్నట్టుగా తలుపు లేచి దొంగతనంగా దేశ విభజన కోరుకుంటూ తెచ్చారని చెప్పేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ విభజన జరగలే, తెలంగాణ ప్రజలను అవమానపరిచిన ఆయన. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది బిల్ పాస్ అయినాడు, శాసనసభ తిరస్కరించిన తర్వాత పార్లమెంట్లో ఆనాడు చర్చల స్పీకర్ గారి దగ్గర కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు మీకు ఎక్కడో కనబడ్డాడు. కాంగ్రెస్ ఎంపీలను గెలుపు మేము ఆరో తెలంగాణ తేవడంలో మా భూమిక కీలక పాత్ర, మా పార్టీ అధికారం నుండి కూడా సరే గెలుపుకోవడంలోకి సంబంధించిన ఇష్యూ పక్కన పెడితే కూడా చిరకాల వాంచ మా తాత ముత్తాతలు నాటున్న తెలంగాణ సాధించలే దాంట్లో మేము మా యొక్క పాత్రను పోషించడం, మేము కష్టపడ్డాం, మా భాగస్వామ్యం ఉందనేటువంటి సంతృప్తున్నది. సరే మా ఒకటే అడుగుతున్నాం, ఏం పొరపాటు చేసినామని? మేము ఊళ్ళలో పోయినప్పుడు కూడా మీరు తెలంగాణ ఇప్పుడు ఆ సార్ పొట్లపల్లి కదా, వేడికి పోయినా కూడా మీరు తెలంగాణ చేయకుండా అన్నారు. అయిన తర్వాత కూడా డెవలప్మెంట్, నేను నిజంగా మీకు ఈ ఒక వేదిక ద్వారా నాకంటే ముందు కేసీఆర్ గారు ఎంపీ, నా తర్వాత వినోద్ గారు ఎంపీ, నా తర్వాత బండి సంజయ్ గారు, ముగ్గురు ఎంపీల టర్మ్కు, నేను ఎంపీన టర్మ్కు డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నాకు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారితో జమాయించలేదు, నేను ఇక్కడ ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన పనులకు సంబంధించి నేను మీదే తీన్మార్ల, అలా ముగ్గురు బండి సంజయ్, కేసీఆర్, వినోద్ కుమార్, 15 సంవత్సరాల టర్మ్, నా 5 సంవత్సరాల టర్మ్ డెవలప్మెంట్కు నేను చర్చకు రాడి, అట్లా పనిచేసిన తెలంగాణ కోసం కొట్లాడినా అవైలబుల్ ఉన్నాను. సరే ప్రజలు నేను ఇలా మీ ద్వారా అడుగుతున్నా, ఎందుకు వాట్ ఏం నా తరఫున ఏం పొరపాటు జరిగింది? ఎంత అందుబాటు ఉంటుంది కదా ఓడిపోయిన తెలంగాణ కోసం ఎక్కడ కూడా అటు అంటే సచ్చీలతతోటి అనేకమైనటువంటి సీమాంధ్ర వ్యక్తుల యొక్క వ్యవస్థ ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా లొంగకుండా మా పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల లోపల ఏదో ముద్రకిచ్చే ప్రయత్నం చేస్తే కూడా మేము ఎన్నడేం లొంగలేదే. అటు వివేక్ గారు కావచ్చు, రాజయ్య గారు కావచ్చు, నేను కావచ్చు, మందా జగన్ కావచ్చు, కేంద్ర అందరూ కూడా చెప్తున్నాయి, ఇలా మధుయాష్ కావచ్చు, సర్వేశ్ అందరం కూడా ఎట్లా కొట్లాడినాం. సో ఇది తెలంగాణ తేవడంలో కాంగ్రెస్ ఎంపీలుగా చట్టంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ 3 శాసనసభ తిరస్కరించిన తర్వాత కూడా ఉన్న ప్రొవిజన్ ప్రకారంగా బిల్ పాస్ కావడానికి ఆనాడున్న భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారిని ఒప్పించి మెప్పించి మాట మీద ఉంచిపించి అద్వానీ గారు వ్యతిరేకించిన నేను లోక్సభ లీడర్ను నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి మేడం ఎక్కడుందో ఆమెకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాను. సోనియా గాంధీ గారు తెలంగాణ సమాజం ఎన్నడూ కూడా సరే 2014 ఎన్నికల్లో కేసీఆర్కు కనీసం కొంచెం నైతికత ఉన్నా ఎట్లీస్ట్ ఎంపీల మీద ఆయన పోటీ పెట్టేటువంటి పరిస్థితి ఉండకపోండే, అది చరిత్ర, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరే ఏం జరిగినా ఇవాళ ఎన్నికల పొలిటికల్ రాజకీయాల్లో గెలిచినది రాజ్యం చూసిరు, తెలంగాణ కోసం కట్టెలు పట్టి కొట్టినోడు, తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ అంటే నిషేధిత పదార్థం మా పార్టీలో కూడా ఉన్నారు, ఆ పార్టీలు ఉండేటోడు ఇలా రాజ్యం గెలుస్తూ ఉన్నారు, మా పార్టీలో కావచ్చు, ఆ పార్టీలో కావచ్చు. సరే ఈ ఎపిసోడ్ అంతా పక్కకు పెడితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది రాష్ట్రంలో,
ఇక కాంగ్రెస్ పార్టీ పని ఈ రాష్ట్రంలో అయిపోయినట్టేనటువంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? 21 కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను ప్రధానంగా వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికను ఉదాహరణ చేస్తా. వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి కంటే పోటీ చేసిన మిగతా పార్టీల అభ్యర్థులు కావచ్చు, మీరు కూడా పోటీ చేశారు, ఓట్లు ఎక్కువ వచ్చినాయి. సో ఇప్పుడు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా ఓటు ఉంది, 60% ఓటు ఉంది. దాన్ని చీల్చాలే, ఓటు బైఫర్కెట్ కావాలని ముఖ్యమంత్రి ప్రాయోజిత బాధ్యత కార్యక్రమాన్ని పెంచే విధంగా జరుగుతుంది. అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకటే, గ్రామాల్లో అయితే మీరు కలిసి ఉండండి, కొట్లాడుకోకండి, పార్టీలో గెలిస్తే పార్టీ మారేటువంటి ప్రయత్నం ఉండద్దు అనే మాట చెప్తారు. అందుకే పీసీసీ ప్రెసిడెంట్ కూడా చెప్పారు, అబ్సల్యూట్ మెజారిటీ అని ఎవడు కూడా పోడు, బరాబరుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ ఏ ఆకాంక్షలు కొద్ది తీసుకొచ్చుకున్నాం అట్లుంటుంది. ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇట్లా నిలుచున్న పెట్టి లెక్క పెడితే 60 నియోజకవర్గాల పేరు రాసి నేను ఇస్తా, మా దగ్గర అంత స్టఫ్ ఉన్న క్యాండిడేట్లు. బీజేపీ 21 క్యాండిడేట్ పేరు చెప్పానన్నా, 105 సీట్ల డిపాజిట్ రాని వాళ్ళు ఇలా వేరే పార్టీలకి తీసుకొని వాళ్ళు గొప్పలో మేము మాది బలం ఏదో ప్యాచ్లు పెట్టుకొని ప్యాన్లు పెట్టుకొని బలం ఉన్నా అనుకుంటే రాళ్ళు వచ్చి డబ్బులు సప్పుడు కొట్టినంత మాత్రం ఓటింగ్ ప్యాటర్న్ లేదు. ఫీల్డ్ మీద కొదాం, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించి ఏదో మాటలు ప్రేరేపితము ఉద్రేకము ఏదో క్రియేట్ చేసి చేసుకునేటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ బేసిక్ లేదు. సో కాంగ్రెస్ పార్టీకి 100% రేపు రాబోయే కాలం పాజిటివ్గా ఉంటుంది. ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నది, మీరు అన్నటువంటి గడ్డు పరిస్థితులు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ లాంటి ప్రభుత్వం అటు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా హరాస్మెంట్ చేస్తుందో చూస్తున్నారు, ఆయన మీద వ్యతిరేకంగా వస్తే బీబీసీ ఛానల్ లాంటి వాటి ఏ విధంగా ట్రీట్ చేస్తారో చూస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా సెక్రటరీ స్టార్ట్ అయితే సరే మీకు పిలుపు వస్తుంది కాదు, V6 ఏబిఎల్ లాంటి ఇప్పుడు మన సత్యనారాయణ కేసీఆర్ గారు ఇట్లా సత్యనారాయణమా కాదు కదా, మాకు పిలుపు ఎట్లా వస్తుంది అన్న, అది మీకు కేసీఆర్ ఇంటే సత్యనారాయణ కాదు కదా. రైట్. తెలంగాణ ఉద్యమకారుడిగా క్యూ న్యూస్ అండ్ తెలంగాణ ప్రజల పక్షాన పొన్నం ప్రభాకర్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా దుర్మార్గుడు అధికారంలో ఉండొచ్చు, కానీ మంచి రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది తెలంగాణ ప్రజలకు. ఆ వచ్చిన రోజు ఇటువంటి వాళ్లకు సరైన గుర్తింపు దొరుకుతుంది. పొన్నం ప్రభాకర్ అన్న పోరాటానికి హ్యాట్స్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మార్నింగ్ న్యూస్లో పాల్గొన్నందుకు థ్యాంక్స్.